నమస్తే, నేను విశ్వ. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. అన్న జగన్మోహన్ రెడ్డికి మొదటి జలకిచ్చిన షర్మిల, అన్నకి తొలి దెబ్బ కొట్టిన చెల్లెలు షర్మిల, తన వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు విలీనం చేశారు. ఢిల్లీలో ఈ కార్యక్రమంతా జరిగింది. అందరూ కూడా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకోవడం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలి అన్నది తన తండ్రి కోరిక, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది, ఆ దిశగా అడుగులేస్తామని చెప్పారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ, అన్ని వర్గాలు సుఖ సంతోషాలతో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అన్నారు. ఇవన్నీ కూడా మాట్లాడారు. అందరూ దానిపైనే దృష్టి పెట్టారు, పార్టీ విలీనం పైన, షర్మిల వ్యాఖ్యలపైన. కానీ ఆవిడ ముఖ్యమైన మాట ఒకటి మాట్లాడారు. ఆ మాటతోనే ఆంధ్రప్రదేశ్లో తన రాజకీయాలు ఎలా ఉండబోతా ఉన్నాయి, అన్నని ఏ విధంగా ఢీ కొట్టబోతా ఉన్నారు, అన్నని ఏ విధంగా డ్యామేజ్ చేయబోతా ఉన్నారో ఆల్రెడీ ఆవిడ ఒక సంకేతం ఇచ్చేశారు. ఏంటా సంకేతం అంటే, నేను క్రిస్టియన్ని ఆయన చెప్పేశారు. ఆవిడ మణిపూర్లో హింస జరిగింది, నా మనసు కలిచి వేసింది చర్చిల్ని కూల్చేయడం అని వ్యాఖ్యానించారు. సందర్భం అది కాదు, తాను క్రిస్టియనా, హిందువా, ముస్లిమా అని ఆ సందర్భం కాదు, ఆ వేదిక కూడా కాదు. కానీ ఆవిడ ఆ వేదికను వాడుకున్నారు. అక్కడ స్పేస్ లేకపోయినా సరే స్పేస్ తీసుకున్నారు షర్మిల గారు. నేను క్రిస్టియన్ని అని ఒప్పుకోవడం ద్వారా కొన్ని సంకేతాలు అయితే ఆంధ్రప్రదేశ్లోని ఓటర్లకు ఆవిడ పంపించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పంపించారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పంపించారు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా ఒక సంకేతాన్ని ఇచ్చారు. ఇది ఖచ్చితంగా గమనించాల్సిన అంశం. ఆ వేదికపైన ఆవిడ క్రిస్టియన్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు, వైఎస్ షర్మిల గారు ఎవరు, రాజశేఖర రెడ్డి గారు ఎవరు అనేది అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఆ పదం వాడారు అంటే నీ క్రిస్టియన్ అని. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ పెంచడానికి, వైసీపీ ఓటు బ్యాంకుకి గండి కొట్టడానికి ఒక మొదటి అడుగు షర్మిల గారు అయితే వేశారు. ఒకసారి ఆవిడ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. As a Christian, it pained me that such cruelty took place in Manipur. 2,000 churches were vandalized, 60,000 people became homeless, and that kind of cruelty is something I am not able to digest even to this day. Therefore, I think, well, that is the day I thought, it suddenly struck me that this is what will happen if a secular party is not in power. అది ఏ పార్టీకైనా అన్ని వర్గాల ఓట్లు కావాలి, అన్ని మతాల ఓట్లు కూడా కావాలి. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా దళితులు, క్రిస్టియన్లు, హిందువులు, ముస్లింలు, మిగతా వర్గాల అన్ని ఓట్లు కూడా కావాలి. కానీ నేను క్రిస్టియన్ అని స్వయంగా ఆవిడ ఆ వేదిక పైన ప్రకటించుకోవడం ద్వారా క్రిస్టియన్ ఓటు బ్యాంక్ పైన దృష్టి పెట్టారు, దళితుల ఓటు బ్యాంక్ పైన దృష్టి పెట్టారు. కాంగ్రెస్ పార్టీలో ఈ ఓటు బ్యాంకే చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర పునర్విభజన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించాక కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేక ఈ ఓటు బ్యాంక్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి పైన క్రిస్టియన్ అనే అందరికీ తెలుసు. కానీ ఆయన తెలివిగా ఏం చేశారు, 2019 ఎన్నికల ముందు హిందూ మతాన్ని కూడా స్వీకరించారు ఆ మతం ఓట్లను పొందడానికి. అలా ఆయన 2019 ఎన్నికల లబ్ధి పొందారు. కానీ ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళిత ఓట్లు, క్రిస్టియన్ ఓట్లే కీలకం. ఒకవేళ షర్మిల గారికి పీసీసీ పగ్గాలు ఆంధ్రప్రదేశ్లో అప్పగిస్తే ఆవిడ టార్గెట్ చేసేది ఈ ఓటు బ్యాంకునే. అందుకనే క్రిస్టియన్ అన్న పదాన్ని కూడా వాడారు. షర్మిల గారి భర్త బ్రదర్ అనిల్ కుమార్ గారు, ఆయన భర్త ప్రచారకులు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన కూడా శక్తివంచన లేకుండా కృషి చేశారు. చాలా చర్చలతో, ముఖ్యమైన చర్చలతో, వివిధ వర్గాలతో ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. సో చర్చిలో ప్రార్థనలు నిర్వహించినప్పుడు కానీ, ఆయన పెద్ద పెద్ద వేదికలపైన సువార్త సభలు ఇవన్నీ నిర్వహించినప్పుడు కానీ, అక్కడే మత ప్రచారకులతో కానీ, క్రిస్టియన్ సంఘాలతో కానీ భేటీ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఓట్లు వేయించడంలో ఆయన కూడా కీలక పాత్ర పోషించారు. ఇప్పటికీ చాలా చర్చిలు, సంఘాలు బ్రదర్ అనిల్ కుమార్కి టచ్లోనే ఉన్నాయి. నేరుగా తెర ముందుకు బ్రదర్ అనిల్ రాకపోవచ్చు, కానీ
షర్మిల గారికి ఏపీపీసీసీ అగ్గాలు పగ్గాలు అప్పజెప్తే తెర వెనక నుంచి ఈ దళిత క్రిస్టియన్ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళించడానికి ఆయన కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు. అందులో ఏమాత్రం డౌటే లేదు. కొద్ది నెలల క్రితమే ఆయన వైజాగ్లో ఒక సభ నిర్వహించారు ముస్లిం సంఘాలతో, దళిత ఎస్సీ ఎస్టీ సంఘాలతో, విజయవాడ కూడా నిర్వహించారు. ఆక్రమణలు కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఎస్సీ ఎస్టీలు దళితులు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంతోషంగా లేరు, వాళ్ళంతా దుఃఖంలో ఉన్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది, ఆయా వర్గాలకు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఇదంతా ఓవరాల్గా చూస్తూ ఉంటే హిందూ ఓట్లు ఇవన్నీ పక్కన పెట్టేసి కాంగ్రెస్ పార్టీకి దూరమైన దళిత క్రిస్టియన్ ఓటు బ్యాంక్ పైన షర్మిల గారు అలాగే కాంగ్రెస్ పార్టీ పెద్దలు బ్రదర్ అనిల్ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే కొడాల నాని కానీ, రోజా గారు కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, వైసీపీ నేతలంతా ఏం మాట్లాడుతూ ఉన్నారు? షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం వల్ల, ఆవిడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడం వల్ల మాకేమీ నష్టం రాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం కూడా లేదు, నష్టం జరిగితే అది జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మాత్రమే జరుగుతుంది అని వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు, కొంతమంది జర్నలిస్టులు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు షర్మిల గారు జీలు చేస్తారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి లాభాన్ని చేకూర్చే అంశం, ఇది తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి దెబ్బ అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ షర్మిల గారి వ్యాఖ్యలు బట్టి ఆవిడ టార్గెట్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాదు, వైసీపీకి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్, వైసీపీకి వెళ్ళిన దళిత క్రిస్టియన్ ఓటు బ్యాంక్. అందుకనే క్రిస్టియన్ కార్డు వాడారు ఢిల్లీలో, ఆ వేదికను ఆవిడ వాడేసుకున్నారు. అక్కడ స్పేస్ లేకపోయినా ఆవిడ స్పేస్ క్రియేట్ చేసుకుని మరీ క్రిస్టియన్ అన్న పదాన్ని వాడడం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికే మైనస్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి. ఒకవేళ ఏపీపీసీసీ పగ్గాలు చేపట్టకపోయినా, ఏదైనా సిడబ్ల్యూసీ కానీ ఏఐసీసీలో ముఖ్యమైన పదవిచ్చినా ప్రచారానికి ఖచ్చితంగా షర్మిల గారిని దింపుతారు ఆంధ్రప్రదేశ్లో, దాంట్లో ఏమాత్రం డౌటే లేదు. సో ఆ విధంగా షర్మిల గారు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికే ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయండి, రాజన్న రాజ్యం తీసుకొస్తాడు అని ఆవిడ ప్రచారం చేశారు. నేను జగనన్న వదిలిన బాణాన్ని అన్నారు. ఇప్పుడు ఆ బాణం రివర్స్ అయ్యి రేపు ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకంగా నేను ఆయన కోసం పనిచేశాను, పాదయాత్రలు చేశాను, సభలు పెట్టాను, అయినప్పటికీ నాకే సొంత చెల్లికే అన్యాయం చేశాడు, రాజన్న రాజ్యం ఆయన తీసుకురాలేదు, మా రాజశేఖర రెడ్డి గారి పాలన, తండ్రి పాలన ఆయన తీసుకురాలేదు అని ఆవిడ వ్యాఖ్యానించారు అంటే ఖచ్చితంగా క్రిస్టియన్ దళిత ఓటు బ్యాంక్కి, వైసీపీ ఓటు బ్యాంక్కి గండిపడే అవకాశం ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్, టీడీపీ జనసేనకి ఎట్టి పరిస్థితిలో కాదు అనేది అయితే రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మరి ఇంత జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం నమ్ముకుంటూ ఉన్నారు? రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమాను నమ్ముకుంటూ ఉన్నారు, ఐపాక్ను నమ్ముకుంటూ ఉన్నారు, ఇప్పుడు యాత్రా 2 అనే ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. అసలు నిజంగా ఆ ట్రైలర్ చూస్తే మామూలుగా లేదు, అరే అబద్ధాన్ని కూడా ఇంత అందంగా చెప్పొచ్చు అన్నట్లుగా ఉంది ఆ యాత్రా 2 కూడా. సో రామ్ గోపాల్ వర్మని, ఐపాక్ని, సినిమాలను నమ్ముకొని ముందుకెళ్తూ ఉన్నారు. ఐపాక్ను నమ్ముకునేమో ఎమ్మెల్యేలు మార్చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలు గందరగోళంలోకి నెట్టేస్తూ ఉన్నారు, క్యాడర్ని గందరగోళంలోకి నెట్టేస్తూ ఉన్నారు. ఇది పరిస్థితి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇప్పుడే పైన షర్మిల గారు వైసీపీ ఓటు బ్యాంకుకే టార్గెట్ ఫిక్స్ చేశారు, జనసేన టీడీపీ ఓటు బ్యాంకు కాదు, అందుకనే ఆవిడ క్రిస్టియన్ అన్న పదాన్ని వాడారు అని రాజకీయ వర్గాల్లో ఏదైతే చర్చ నడుస్తూ ఉందో. షర్మిల ఏపీలో అడుగు పెడితే ఎవరు ఓటు బ్యాంక్ చీలుతుంది? మీ అభిప్రాయం కూడా కమెంటర్ పత్రిక చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.